నమస్తే సార్. నమస్కారం అండి. మీ పేరు? అపే చంద్రశేఖర్. ఏం చేస్తుంటారు? నేను రిపోర్టర్. నేను కూడా రిపోర్టర్. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? నా నేటివ్ ప్లేస్ ఇక్కడే. ఇక్కడే మరి ఇక్కడ పెద్దపల్లిలో ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ మూడు పార్టీలలో మీరు రిపోర్టర్ కాబట్టి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? మ్యాక్సిమం అయితే బీజేపీకే ఎక్కువ అవకాశం ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే అది బీజేపీ అనేది దేశం కోసం ధర్మం కోసం పనిచేసే పార్టీ కాబట్టి బీజేపీకి ఓటు వేస్తేనే బాగుంటుందని అందరి జనాల అభిప్రాయం. బీజేపీలో మరి ఎవరి నుంచి ఉన్నారు ఇప్పుడు? హోమాసే శ్రీనివాస్ అని నేత కానీ. ఆయన ఎప్పటి నుంచి తెలుసు మీకు? ఆల్మోస్ట్ అంటే ఈ మధ్యనే, అంత అప్పుడు ఇదివరకు అంత పరిచయం లేదు నాకు, ఈ మధ్యనే తెలుసు. ఇక్కడ ఏ పార్టీకి గట్టి పోటీ ఉంది? ఇప్పుడు టీఆర్ఎస్కును బీజేపీకే గట్టి పోటీ ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్లో ఇక్కడ చూస్తే కూడా టీఆర్ఎస్కును బీజేపీకే ఎక్కువ పోటీ ఉంది. మరి ఏ అంటే ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు గట్టిగా? బీజేపీకే ఒక అవకాశాలు ఉన్నాయి. సెంట్రల్లో మరి? సెంట్రల్లో ఎట్లా అయినా బీజేపీ, అది గన్ షాట్ పక్క. మరి కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ఎలా ఉన్నాయి ఇక్కడ డెవలప్మెంట్స్? కాంగ్రెస్ వచ్చిన కాడ ఏంటంటే వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఏదో అట్లా వాళ్ళకు సంబంధించి ఏవో స్కీమ్స్ అని చెప్పేసి అనవసరమైన స్కీమ్స్ పెట్టేసి, ఇది ఉన్నాయి కదా, ఇది మహాలక్ష్మి పథకం అని ఆరు గ్యారంటీలు, అవన్నీ ఫేక్ గ్యారంటీస్. ఉచితాలు ఉచితాలు అని చెప్పేసి అంటే వాళ్ళు ఇచ్చే ఉచితాలు అదే అవి మళ్ళీ మన దగ్గరికి వెళ్ళి లాగుతారని ఈ జనాలకు తెలియదు. సో అవన్నీ ఫేక్ ఏ స్కీమ్స్ అన్నట్టు, అవి అన్నెసెసరీ స్కీమ్స్. సో జనాలకు తెలియదు కాబట్టి ఇంకా అవేర్నెస్ రావాల్సి ఉంది. ఇట్లా